టైగర్ ఇంటర్నేషనల్ స్టార్ ఎన్టీఆర్ దేవరలో ఒక కీలక సన్నివేశం ఇప్పుడు చాలా సెన్సేషన్ సృష్టించబోతోంది. అది మామూలు సన్నివేశం కాదు. చిత్రంలో ఎన్టీఆర్ హై ప్రొఫైల్ చాటే అతి కీలక సన్నివేశం అదే కావచ్చు. సముద్రం నేపథ్యమే అయిన హైదరాబాద్లో తీసే సీన్ వెనుక చాలా చరిత్ర ఉండవచ్చని, కథలో ఇదొక కీలక సన్నివేశం కావచ్చని వినికిడే. డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీ దేవర. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా భైరా అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ నుంచి ఏ న్యూస్ వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతోంది. రీసెంట్ గా తెరకెక్కించిన అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. సముద్రం అడుగున జరిగే ఎన్నో యాక్షన్ సన్నివేశాలకు టెక్నికల్ గా గొప్ప ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రంలో చూడని అండర్ వాటర్ థ్రిల్స్ ఇలా ఈ చిత్రంలోనే చూసేలా తీస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం తారక్ కు సంబంధించిన సోలో సన్నివేశాలను హైదరాబాద్ సమీపంలోని ఓ సెట్ లో చిత్రీకరిస్తున్నారట. చిత్రకథలో ఇదో కీలక సన్నివేశం కావచ్చు. ఇదైపోగానే మిగతా నటీనట్లతో కొన్ని సీన్లను చిత్రీకరించనున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ క్లైమాక్స్ సన్నివేశాలను ముందుగానే షూట్ చేసింది. విఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా ఆలస్యం కాకూడదనే కొరటాల టీం ఈ నిర్ణయం తీసుకుంది. సముద్రం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కత్తి లాంటి ఈ కుర్ర సంగీత దర్శకుడు టాప్ క్లాస్ ట్యూన్స్ తో క్లాస్ మాస్ కలగలిపి సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఫేమస్ రత్నవేల్ సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు తన సినిమాటోగ్రఫీతో ప్రాణం పోసిన మూడో కన్ను రత్నవేల్ ఈ చిత్రంలో ఒక కొత్త కోణం చూపబోతున్నాడు. ఇదంతా ఒకెత్తైతే ఇందులో మలయాళ నటుడు షేన్ టామ్ చాకో కీ రోల్లో నటిస్తున్నాడు. యాక్షన్ కొత్త యాంగిల్లో చూపే అద్భుతం అతని నటన. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్స్ లో సందడి చేయనుంది.